డాక్టర్ లక్ష్మి పార్థ డెంటల్ మైబాల్ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నాను. మా మైబాల్ బ్రాంచ్ వచ్చేసి పార్థ డెంటల్ది ఎస్బీఐ బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఎమ్ఆర్ఓ ఆఫీస్ లో తొలు బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి. ఇక్కడ పార్థ డెంటల్ వచ్చేసి టోటల్ 103 క్లినిక్స్ ఉన్నాయి. టోటల్ గా మా 3 స్టేట్స్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బెంగళూరులో. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పళ్ళకి సంబంధించి, చిక్కులకు సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ దగ్గర ఉన్న పార్థ డెంటల్ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. ఇవాళ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ 2 వీడియోస్ లో నేను మీకు పళ్ళనటి ఎందుకు పుచ్చుతాయి, అది అడిగే కారణాలంటే స్టార్టింగ్ స్టేజ్ లో మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు చెప్పాను. సెకండ్ లో వచ్చేసి మీకు చిగురు అనేది ఇన్ఫెక్షన్ రావడం వల్ల, అంటే చిగురులోని రక్తం రావడం వల్ల వీళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనే కారణాలంటే చెప్పాను. ఈ వీడియోలో ఏంటి అని అంటే, మనకి పుచ్చు అనేది టోటల్ డైరెక్ట్ గా మనకి మూడో పొర, అంటే మనకి పన్నల లోపల నరాలకి ఇంకా ఇన్ఫెక్ట్ అయితే పుచ్చు అనేది దానికి నొప్పి వస్తుంది కదా పన్ను, అది ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు ఇలా చెప్తాను. సో ఇది మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి పుచ్చు అనేది పై పొర, అంటే ఎనామెల్ పొర నుంచి సెకండ్ పొర నుంచి థర్డ్ పొరకు, అంటే మనకి పళ్ళ లోపం రక్తనాళాల వరకు పుచ్చు అనేది టోటల్గా ఇన్ఫెక్షన్ డీప్గా వెళ్ళింది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మనకి బ్యాక్టీరియా అనేది నరాల ద్వారా మనకి పంటి లోపల, అంటే వేరు కింద మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. దీన్ని మనం ఏం చేయొచ్చు, దీనివల్ల ఏమవుతుంది అంటే మన పన్ను పైన ఇలా చీమ్ అనేది మనకి బయటికి అనేది కనిపిస్తుంది, ఉబ్బి మనకి రక్తం రావడం, అందులో చీమ్ రావడం, నొప్పి అనేది సివియర్గా డీప్గా నొప్పి అనేది బాగా వస్తుంది అనమాట. దీన్ని మనం ఏం చేయొచ్చు అని అంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనం అటువంటి బాగా పుచ్చిపోయిన పళ్ళకి, ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిన పళ్ళకి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట. అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, మనకి మంచిగా ఉన్న, అంటే పుచ్చిపోయిన పన్నుని పీకించుకోకుండా పన్నును కాపాడుకునే పద్ధతిని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అంటాము. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అని అంటే, ఎక్కడైతే మనకు పుచ్చు ఉన్నదో, ఈ పన్నుకి ఇక్కడ పైన చూసినట్టయితే మన దవడ పన్ను దగ్గర ఇలా పుచ్చు ఉందన్నమాట. ఈ పుచ్చు అనేది ఫస్ట్ టోటల్గా క్లీన్ చేసేసి, ఈ లోపల అయితే ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఇన్ఫెక్షన్ అయితే టోటల్గా మొత్తం తీసేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఫైల్స్ ఉంటాయి మన దగ్గర, ఇలాంటి ఫైల్స్ పెట్టి టోటల్గా అంతా క్లీన్ చేసేసి దాని లోపల మనకి ఈ బయోకంపాటబుల్ జీపీ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే నరాలకు బదులు మనకి ఈ మెటీరియల్ అనేది టోటల్గా ఫిల్ చేసేసి, ఎక్కడైతే మనకి ఫిల్ చేసిన ప్లేస్లో మనకైతే హోల్ చేసామో అక్కడ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మొత్తం టోటల్గా సిమెంట్ పెట్టి సీల్ చేసేస్తాం. సీల్ చేసేసి పన్ను అనేది కొంచెం అరిగించి, అరిగి దానిపైన క్యాప్ అనేది పెట్టించుకుంటారు అనమాట. టోటల్గా ఈ ప్రాసెస్ని మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అంటాం. అంటే ఏంటి అంటే, మీకు ఇన్ఫెక్షన్ అయినా, మనకి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఇన్ఫెక్షన్ అంతా తీసేసి ఈ పన్నుని మనము టోటల్గా హెల్దీగా కాపాడుతున్నాం అనమాట. అంటే పన్ను పీకించుకోకుండా కాపాడే పద్ధతినే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అంటాము. అది చూసినట్లయితే ఇప్పుడు మీకు వీడియో అనేది చూపిస్తున్నారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అని. ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్కడైతే పన్ను పుచ్చి ఇన్ఫెక్షన్ ఉంది కదా, సో లోపలంతా మనం ఇలా క్లీన్ చేసేస్తాం. ఈ లోపలంతా క్లీన్ చేసేసి మనకు ఫైల్స్ ఉంటాయి, ఈ ఫైల్స్ బట్టి లోపల మనకి ఇన్ఫెక్షన్ అయిన నరాలు, ఇన్ఫెక్ట్ అయిన నరాలన్నీ తీసేస్తాము. ఇలా తీసేసి టోటల్గా మనం అంతా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసేసి, క్లీన్ చేసినప్పుడు ఏమైనా టోటల్గా మనకి పళ్ళ లోపలంతా వాష్ అయిపోతుంది, మన నరాల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ నరాలు ఏమి ఉండకుండా తీసేసి దానిపైన జీపీ పాయింట్స్ అనేవి ఉంటాయి. జీపీ పాయింట్స్ అనేవి మేము ఎక్కడ పెడతాము, ఇలాగ పన్ను వేరులో ఇలా పెట్టేసి సీల్ చేసేస్తాం. ఇలా సీల్ చేసేసి టోటల్లీ ఇక్కడ పన్ను సిమెంట్ అనేది వేయడం జరుగుతుంది. పన్ను లోపల సిమెంట్ అనేది వేసేసి దానిపైన మీకు ఈ పన్ను అనేది కొంచెం అరిగించి దానిపైన క్యాప్ అనేది పెట్టించుకోవాలి. క్యాప్ అనేది పెట్టించుకోవడం వల్ల ఏమైందంటే, మన పన్ను వీక్గా ఉంటుంది కదా రూట్ కెనాల్ చేసిన పన్ను, దాన్ని మనం పన్ను కాపాడుకోవడానికి క్యాప్ అనేది కంపల్సరీ పెట్టించుకోవాలి. ఇలా క్యాప్ పెట్టించుకుంటే ఏమైందంటే టోటల్గా ఈ పన్ను అనేది మనం కాపాడుకోవచ్చు. అంటే మనం ఎక్కడైతే మన ఇన్ఫెక్షన్ ఉందో ఇన్ఫెక్షన్ కూడా పోతుంది క్రమక్రమంగా. ఇన్ఫెక్షన్ అంతా పోయి మనకి ఎక్కడైతే ఈ రూట్ కెనాల్ చేసిన పన్ను క్యాప్ పెట్టించుకోవడం వల్లకి ఈ మనకి పక్క పన్నులాగే నార్మల్ వే రూట్ కెనాల్ చేసిన పన్ను కూడా హెల్తీగా ఉంటుంది, ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఫర్దర్గా. సో ఇప్పుడు మీరు చూసే వాళ్ళలో కూడా ఇలా ఏమైనా పన్ను అనేది బాగా నొప్పి వచ్చినప్పుడు, పన్నుల్లో నుంచి చిగురుల నుంచి చీమొస్తున్నట్టు అనిపించినట్లయితే మీరు మా దగ్గరికి రండి. మేము మీకు నోట్లో ఇన్ డ్రావర్ కెమెరా ఉంటుందండి, ఇక్కడ ఈ కెమెరా పెట్టేసి టోటల్గా మీకు నోట్లో అనేది చెక్ చేస్తాము. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు డీటెయిల్గా మీ నోట్లో ఉన్న పన్ను చిగురులని ఫోటోలు తీసి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్, ప్రాబ్లమ్ ఏంటి, మీ నోట్లో ఏం ప్రాబ్లం ఉంది, అది చిగురులలో ఏం ఇన్ఫెక్షన్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్లస్ మీకు ట్రీట్మెంట్ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మీకు తక్కువ కాస్ట్తోనే గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా రూట్ కెనాల్ కంపల్సరీ పన్ను చేయించుకోవాలండి. అలా చేయించుకోకపోతే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది పక్క పళ్ళకు కూడా పాకే ప్రమాదం చాలా ఉంది అనమాట. దవడంతా వాయడం, నొప్పి అనేది సివియర్గా నైట్ టైమ్స్లో వస్తుంది.
సో మీరు ఈ రూట్ కెనాల్ చేయించుకుంటే మీకు పక్క పన్ను ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరు ఉన్న పన్నుని పీకించుకోకుండా కాపాడుకోవచ్చు. మీకు నోటు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా దగ్గర డైరెక్ట్గా రండి. ఇక్కడ మన కన్సల్టేషన్ ఫ్రీగా ఉందండి. మీకు ఇదే కాకుండా మీకు దగ్గర ఉన్న పాత రెండలు కూడా వెళ్ళి మీకు కన్సల్టేషన్ అవ్వచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేయించుకోవచ్చు.